పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం విఘ్నేశ్వరం బ్యారేజ్ వద్ద ఆర్టీసీ బస్సు ఇంజన్ నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళన గురయ్యారు. తణుకు నుంచి 32 మందితో బస్సు రాజమహేంద్రవరంకు బయలుదేరింది. విఘ్నేశ్వరం బ్యారేజ్ వద్దకు రాగానే ఇంజన్ నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు డ్రైవర్కు తెలిపారు. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డుపై ఆపడంతో ప్రయాణికులు దిగిపోయారు. స్థానికులు పక్కనే ఉన్న జాలర్ల సహాయంతో పొగలను అదుపు చేశారు. ఇంజన్లో బాష్పం గర్నర్ పట్టేయడంతో పొగలొచ్చినట్లు అధికారులు గుర్తించారు.